నమస్కారం, న్యూస్ కి స్వాగతం. బిక్కువల్ మండలం కొంగుతుల్లో మండల పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామారెడ్డి మరణించారు. వారి మరణానికి సంతాప సూచకంగా గ్రామ కార్యకర్తలతో సంతాప సభ సమావేశం జరిగింది. మంచి వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో ప్రజాసేవలు నిమగ్నమైన వ్యక్తి చిన్నం రామారెడ్డి అని, ఇటువంటి వ్యక్తి మరణం పార్టీకి తీరని లోటు అని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈ సభలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సత్యరెడ్డి మాజీ ఎంపీటీసీ అబ్రహం రామకృష్ణారెడ్డి, వెంకటరామారెడ్డి, వీరరామారెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతో ప్రయాణం సాగించడం జరుగుతూ మరి గ్రామ అభివృద్ధిలో కానీ గ్రామంలో తెలుగుదేశం పార్టీని కాపాడడంలో కానీ మండలంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశేషమైన కృషి చేసిన వ్యక్తి రాంబాబు గారు. తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా, తర్వాత గ్రామ సర్పంచ్గా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా అనేక పదవులు అనుభవించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న కుటుంబం. అదేవిధంగా మూలారెడ్డి గారు అంటే చాలా అభిమానంతో మరి ఒకే కుటుంబంగా కలిసి ఉండి మూలారెడ్డి గారి కుటుంబం ఉన్నతి కాంక్షించే వ్యక్తుల్లో ప్రథములు చిన్న రామారెడ్డి గారు. అటువంటి వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ విషయాలు అంటే మక్కువతో ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. విచిత్రం ఏంటంటే మరి రామారెడ్డి గారి తండ్రి చిన్న సూరారెడ్డి గారి గ్రామ సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీతో ఆయన ఆ తర్వాత తరం రామారెడ్డి గారు, చిన్న వెంకటనారాయణరెడ్డి గారు, చంద్రబాబు గారు, మరి ఇప్పుడు మూడవ తరం రాంబాబు గారి అబ్బాయి వీరభద్రారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో మండల తెలుగుయువత ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. మూడు తరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం కనవేసుకుండడం అనేది చాలా అరుదైన పరిణామం. అటువంటి మహోన్నత వ్యక్తిని, పార్టీకి అంకితమైన కార్యకర్తని, ప్రజాదరణ ఉన్న నాయకుడిని కోల్పోవడం ఇవాళ తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మరొకమారు హృదయపూర్వకంగా వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మరొక మారు తెలియపరచుకుంటుంది. శ్రద్ధాంజలి ఘటితో Thank you.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాధిపతి చిన్న వెంకన్న ఆలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డుల అధికారులు పరిశీలించారు. ఏసీపీ డీఎస్పీ సింగలూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో అధికారులు ఏడు టీములుగా విడిపోయి ప్రసాదాల తయారీ కేంద్రం, సెంట్రల్ స్టోర్ పరిపాలనా విభాగం, ప్రసాదాల కౌంటర్, టోల్గేట్ వద్ద రికార్డులు పరిశీలించారు. అయితే పలు విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా అవకతవకలు జరిగినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. రంగాపురంలో కొండ చిలువ హతం. బిక్కువలు మండలంలో రంగాపురం భారీ కొండ చిలువను గ్రామస్తులు హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే స్థానికులు కుడుమల చెరువు ఆనుకుని ఉన్న పామాయిల తోటలో మేకలు మేపుతుండగా పొదల్లో ఉన్న కొండ చిలువ మేకను చుట్టువేయడంతో ద్రౌపాంతులకు గురైన మేకలు కాపరి పెద్దగా కేకలు వేస్తూ గ్రామస్తులు సమాచారం అందించగా వారు కొండ చెలువను కర్రలతో కొట్టి హతమార్చారు. సుమారు 10 అడుగుల పొడవు ఉన్న ఈ కొండ చెలువ నీటి వల్ల కురిసిన భారీ వర్షాలకు నేటి కాలువ ద్వారా పామాయిల తోటలోకి ప్రవేశించి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. భారీ కొండ చెలువను చూడడానికి గ్రామస్తులు భారీగా తరలి వస్తున్నారు. నా చేయలేక అప్పలం ఇవ్వని రానేది కొరికేద్దాలని చంపేద్దంట. ఇదే అప్పలమ్మా నీ గురించి చూస్తున్నా చెప్పలేదు నీకు. అలాగే అడిగని చెప్పావు అనుకో, ఇప్పుడు పారిశ్రామిక మీద కేసెడతాడు, పవన్ చంపేశారు అంటది. ముళ్ళు కూర్చుకున్నట్టుగా పెద్ద బాధ మళ్ళీ అండి. అదే కాలిపోయింది అనుకో, అది ఆ తుక్కులు దాని మీద చక్కులు గీస్తే శుభ్రం కాలిపోద్ది, ఏమి ఉండదు. ఒక కేటీగాడికి చెక్ పెట్టిన పెనుగొండ సర్కిల్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశంతో నర్సాపురం ఎస్టీపీఓ నాగేశ్వర ఆధ్వర్యంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ పర్యవేక్షణలో కార్లు చీటింగ్ చేసే ముద్దాయిని అరెస్టు చేశారు. ముద్దాయిది వీరవసరం మండలం నవడూరు గ్రామానికి చెందిన మేడపాటి మురళిగా గుర్తించారు. పెనుగొండ సర్కిల్ పోలీసులు ఈజీ మనీ జంసాల విలాసాలకు అలవాట్లు పడ్డ మురళి వద్ద నుండి 1.5 లక్షల రూపాయలు విలువ చేసే 13 కార్లను రికవరీ చేసినట్లు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. కేసును సేధించిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కి మరియు క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది జిల్లా ఎస్పీ కె రాణా నారాయణ నాయక్.
పట్టుకోవద్దండి. కొద్ది ఎదగకుండా బా జడుతున్నారా అన్ని కారులు చేయడం జనలేదు. వారం రోజుల క్రిందట పెద్దిరాజు అనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. తన యొక్క కారుని ఒక వ్యక్తి తీసుకెళ్ళి తనకు తెలియకుండా బేరం పెడుతున్నట్టు, కొంత డబ్బులు ఇచ్చి చీటింగ్ చేస్తున్నట్టు, తన కారు తను ఇవ్వకుండా చేస్తున్నట్టు కంప్లైంట్ మీద మనం పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ 420 406 కేసు రిజిస్టర్ చేయడమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ కె నారాయణ నాయక్ గారు యొక్క ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, నరసాపురం డిఎస్పీ గారి యొక్క సమక్షంలో నేను పెనుమంట్ర ఎస్ఐ గారు, పెనుగొండ ఇరవారు ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ముద్దాయిని సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసే సందర్భంలో ఈ యొక్క ముద్దాయి గతంలో ఇదే జిల్లాలో మరియు పక్క జిల్లాల్లో ఈ వ్యక్తులను నమ్మించి అడ్వాన్స్గా డబ్బులు తీసుకోవడం, కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, మిగతా డబ్బులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇతని మీద కూడా అత్తిలి, వీరవాసరము, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, సవర్పల్లి వంటి ప్రదేశాల్లో కూడా, రాజమండ్రి వంటి ప్రదేశాల్లో కూడా ఇలాగ చీటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద క్రైమ్స్ కూడా రిజిస్టర్ కాబడినాయి. పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో 2 క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ఇతని దగ్గర నిన్న రాత్రి 4 గంటలకి ఇతను నవడూరు గ్రామము, వీరవాసరం చెందినవాడు కాబట్టి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఈ ఏరియాలో ఉంది, బ్రాహ్మణ చెరువులో. ఆ ఫ్యామిలీ దగ్గరికి కారులో వస్తుంటే జైలో కారు, మా ఎస్ఐ గారికి, పెనుమంట్ర ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు సిబ్బంది యుక్తంగా వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది. అతను యొక్క కన్ఫ్యూషన్ల మీద సుమారుగా 13 కార్లు రికవరీ చేయడం జరిగింది. అందులో ఒక ఇన్నోవా, జైలో, అదేవిధంగా 8 షిఫ్ట్ కార్లు, ఎత్తిగా మరియు హోండా సిటీ కార్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇతను 2 కార్లు రాజమండ్రిలో వేణు అని అతనికి ఇవ్వడం కూడా జరిగింది, చీటింగ్ కౌలు చెప్పి. కాబట్టి ఆ కేసులో ఇంకా 2 కార్లు రికవరీ కావాల్సింది ఉంది. ప్రస్తుతానికి 13 కార్లు రికవరీ చేశాం, ఇంకో 2 కార్లు రికవరీ చేయాలి. అదేవిధంగా ఇతను యాక్సిడెంట్ చేసిన కార్లు కూడా బయట కూడా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పెట్టడం జరిగింది. ఈ కేసులో కృషి చేసిన మా సర్కిల్ ఎస్ఐలకి మరియు ఐడి పార్టీ సిబ్బందికి, పోలీస్ స్టేషన్లో ఎంత కష్టపడి పనిచేసి సుమారుగా 1 కోటి 20 లక్షల రూపాయలు వర్త గల ఈ కార్లు రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ గారు, సిబ్బంది అందరికి కూడా విషయం చెప్పి, అదేవిధంగా పెద్దిరాజు అనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. తన యొక్క కారుని ఒక వ్యక్తి తీసుకెళ్ళి తనకు తెలియకుండా బేరం పెడుతున్నట్టు, కొంత డబ్బులు ఇచ్చి చీటింగ్ చేస్తున్నట్టు, తన కారు తను ఇవ్వకుండా చేస్తున్నట్టు కంప్లైంట్ మీద మనం పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ 420 406 కేసు రిజిస్టర్ చేయడమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ కె నారాయణ నాయక్ గారు యొక్క ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, నరసాపురం డిఎస్పీ గారి యొక్క సమక్షంలో నేను పెనుమంట్ర ఎస్ఐ గారు, పెనుగొండ ఇరవారు ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ముద్దాయిని సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసే సందర్భంలో ఈ యొక్క ముద్దాయి గతంలో ఇదే జిల్లాలో మరియు పక్క జిల్లాల్లో ఈ వ్యక్తులను నమ్మించి అడ్వాన్స్గా డబ్బులు తీసుకోవడం, కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, మిగతా డబ్బులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇతని మీద కూడా
అతిలి వీరవాశ్రమం పాలకొల్లు తాడేపల్లిగూడెం రావులపాలెం వంటి ప్రదేశాల్లో కూడా రాజమండ్రి వంటి ప్రదేశాల్లో కూడా ఇలాగ చీటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద క్రైమ్స్ కూడా రిజిస్టర్ కాబట్టి పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో రెండు క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ఇతని దగ్గర నిన్న రాత్రి 4 గంటలకి ఇతను నవడూరు గ్రామము వీరవాశ్రమం చెందినవాడు కాబట్టి వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఈ ఏరియాలో ఉంది బ్రాహ్మణ చెరువులో. ఆ ఫ్యామిలీ దగ్గరికి కారులో వస్తుంటే రైలో కారు మా ఎస్ఐ గారికి పెనుమంట్ర ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు సిబ్బంది యుక్తంగా వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది. అతను యొక్క కన్ఫ్యూషన్ల మీద సుమారుగా 13 కార్లు రికవరీ చేయడం జరిగింది. అందులో ఒక ఇన్నోవా రైలు అదేవిధంగా 8 షిఫ్ట్ కార్లు ఎత్తిగా మరియు హోండా సిటీ కార్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇతను 2 కార్లు రాజమండ్రిలో వేణు అని అతనికి ఇవ్వడం కూడా జరిగింది చీటింగ్ మా కౌలు చెప్పి. కాబట్టి ఆ కేసులో ఇంకా 2 కార్లు రికవరీ కావాల్సింది ఉంది. ప్రస్తుతానికి 13 కార్లు రికవరీ చేశాం, ఇంకో 2 కార్లు రికవరీ చేయాలి. అదేవిధంగా ఇతను యాక్సిడెంట్ చేసిన కార్లు కూడా బయట కూడా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి పెట్టడం జరిగింది. ఈ కేసులో కృషి చేసిన మా సర్కిల్ ఎస్ఐలకి మరియు ఐడి పార్టీ సిబ్బందికి పోలీస్ స్టేషన్లో ఎంత కష్టపడి పనిచేసి సుమారుగా 1 కోటి 20 లక్షల రూపాయలు వర్త గల ఈ కాల్ రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ గారు సిబ్బంది అందరికి కూడా విశేష చెప్పి అదేవిధంగా వీళ్ళందరూ కూడా మంచి రివార్డులు ఇస్తానని కూడా తెలియపరిచారు. రేషన్ కార్డు కావాలంటే 2000 లంచ్ ఇవ్వాలి, పైసలు ఇస్తే పనిచేస్తామంటున్న మల్లినమడుగు గ్రామ వాలంటీర్స్ సెక్రటరీ పేరును అడ్డుపెట్టుకుని వసూళ్ల పర్వం దిగిన గ్రామ వాలంటీర్లు, ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఇద్దరు వాలంటీర్లు. అనంతపురం జిల్లా మడకశిరం నియోజకవర్గం మడకశిరం మండల పరిధిలో మల్లినమడుగు గ్రామ సచివాలయంలో పైసలు ఇస్తే రేషన్ కార్డులు ఇస్తామంటూ ఇద్దరు గ్రామ వాలంటీర్లు హుక్కం జారీ చేశారు. హెచ్డిహల్లు వడ్రగట్టి గ్రామానికి చెందిన కవిత ఆనంద్ దంపతులు మల్లినమడుగు గ్రామ సచివాలయంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. అయితే ఇద్దరు వాలంటీర్లు మీకు రేషన్ కార్డు కావాలంటే 2000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందేనని సెక్రటరీ పేరును అడ్డుపెట్టుకుని వసూళ్ల పర్వం దిగారు. సెక్రటరీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆమె పేరు అడ్డుపెట్టుకుని మల్లినమడుగు గ్రామ సచివాలయంలో 6 మంది కొత్త రేషన్ కార్డులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు వసూలు చేశారు. కవితానంద దంపతులిద్దరూ చాలా పేద కుటుంబంలో జన్మించారు, రెక్కాడితే గాని డొక్క నిండదు. అనంతరం గ్రామ సచివాలయంలోకి వెళ్లి సెక్రటరీని కలిసి దంపతులిద్దరూ తమ ఓడును వెళ్లబోసుకున్నారు. వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదును స్థానిక అధికారులు సెక్రటరీకి చేరవేశారు. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు వాలంటీర్లు వెంటనే రిమూవ్ చేయాలని అధికారులకు దంపతులిద్దరూ కోరారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి అవినీతికి పాల్పడ్డ ఇద్దరు వాలంటీర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి అంటూ ప్రాధాయపడ్డారు. నమస్కారం సార్, మాది అనంతపురం జిల్లా రుళ్ళా మండలం మల్లినమడుగు గ్రామ పంచాయతీ హెచ్టిఎల్లి వడ్రట్టి. నా పేరు కవిత, మా ఆయన ఆనంద్ గారు. మేము కొత్తగా రేషన్ కార్డు చేయాలని మా ఊరి వాలంటీర్ రమేష్ భోజరాజు గారికి అప్లికేషన్ ఇస్తే మమ్మల్ని 2000 డబ్బులు ఇమ్మన్నారు. మేము కూలి చేసుకుని తినేవాళ్ళు సార్, మా చేత 2000 కాదని 1000 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చినాక ఎవరికి చెప్పకూడదు అని బెదిరించారు సార్. చెప్తే వచ్చిన రేషన్ కార్డు కూడా డిలీట్ చేసి ముందర ఏ పనులైనా కాకుండా చేస్తామని బెదిరించారు సార్. మీరే మాకు ఏమైనా న్యాయం చేసేయాలి సార్. నా పేరు ఆనంద్ సార్, హెచ్టిఎల్ వడ్రేటి మల్లినమడుగు పంచాయతీ రళ్ళా మండలము. నా పేరు ఆనంద్ సార్. వాలంటీర్లు మా ఊళ్ళో వాలంటీర్లు ₹2000 డబ్బులు అడిగినారు. లేదు సార్, అయ్యలేదు, 1000 రూపాయలు ఇస్తాను అంటే లేదు అయ్యలు ఏం పనులు చేసేలా 2000 రూపాయలు డబ్బులు ఇస్తా అంటే అతను కానీ 1000 రూపాయలు ఇచ్చినాను. అట్లయితే రేషన్ కార్డు వస్తుంది, ఇలాంటి డబ్బులు ఇస్తేనే ఇప్పుడు అయ్యేది, ఇలాంటి లేదు అని అంటారు సార్. నేను దానికి ఏం చేయాలా సార్? వాళ్ళు వ్యవసాయ పేదవాళ్ళు డబ్బు కూలి ఆడిగుతున్నారు,
ఇట్లా భేదవాడు నేను ఇద్దరు కూతురు సార్ అమ్మ నాన్న చూసుకున్నా డబ్బులు అడుగుతున్నారు లేదు 1000 రూపాయలు ఇస్తానన్నాను 2000 అడిగాను బికూల్ మండలం కొంగుతుల్లో మండల పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామారెడ్డి మరణించారు వారి మరణానికి సంతాప సూచకంగా గ్రామ కార్యకర్తలతో సంతాప సభ సమావేశం జరిగింది మంచి వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో ప్రజాసేవలు నిమగ్నమైన వ్యక్తి చిన్నం రామారెడ్డి అని ఇటువంటి వ్యక్తి మరణం పార్టీకి తీరం లోటు అని ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ సభలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి సత్యరెడ్డి మాజీ ఎంపీటీసీ అబ్రహం రామకృష్ణారెడ్డి వెంకటరామారెడ్డి వీరరామారెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు पार्टी तो प्रयाण सा जो मरी ग्राम अभिवृद्धि ग्राम पार्टी कापड़ों मंडल में तेग देश पार्टी निर्माणा का रोज नीचे रोज वरकू विशेष कृषि व्यक्ति रांबाबू तेलुगुदेश पार्टी मोटमोद ग्राम शाख अध्यक्ष तरवा ग्राम सरपंच मंडल परिषत् उपाध्यक्ष आ तरवा नीट संघ अध्यक्ष डिस्ट्रिब्यूटरी कमिटी चेयरमैन अनेक पदों अभिवेश पार्टी अंटे विपरीत मैं अभिमान कुटुंब अदे विधा मोलारेड्डी गारे చాలా అభిమానంతో మరి ఒకే కుటుంబంగా కలిసి ఉండి మోలారెడ్డి గారి కుటుంబం ఉన్నతి కాంక్షించే వ్యక్తుల్లో ప్రథములు చిన్న రామారెడ్డి గారు అటువంటి వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ విషయాలు అంటే मक्कू तो कार्यक्रम के अटंड जो विचित्रमेंटे मरी रामारेड्डी गारी तंड्री चिन्ना सोरारेड्डी गारी ग्राम सरपंच पनचे व्यक्ति आये तेलुगुदेश पार्टी तो आयन आ तरवा तर रामारेड्डी गारु चिन्ना वेंकटनारायण गारु चंडबाबु गारु मरी इप्पुडु मूडो तर रामबाबु गारु अब्बाई वीरभद्रारेड्डी कूडा तेलुगुदेश पार्टी मंडल तेलुगुदेश उपाध्यक्षुलुगा कोनसागुतुन्नारु మూడు తరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం కనవేసుకుంటడం అనేది చాలా అరుదైన పరిణామం అటువంటి మహోన్నత వ్యక్తిని పార్టీకి అంకితమైన కార్యకర్తని ప్రజాదరణ ఉన్న నాయకుడిని కోల్పోవడం ఇవాళ తెలుగుదేశం పార్టీకి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మరొకమారు హృదయపూర్వకంగా వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరం లోటని మరొక మారు తెలియపరుచుకుంటున్నాను పెద్దాలు గడి తోసుకు Gracias.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల్లో రికార్డుల అధికారులు పరిశీలించారు. ఏసీపీ డీఎస్పీ సింగలూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో అధికారులు ఏడిటిఎంలుగా విడిపోయి ప్రసాదాల తయారీ కేంద్రం, సెంట్రల్ స్టోర్ పరిపాలనా విభాగం, ప్రసాదాల కౌంటర్, టోల్గేట్ వద్ద రికార్డులు పరిశీలించారు. అయితే పలు విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా అవకతవకలు జరిగినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. రంగాపురంలో కొండ చిలువ హతం. బిక్కువల మండలంలో రంగాపురం భారీ కొండ చిలువను గ్రామస్తులు హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే స్థానికులు కుడుముల చిరువ అనుకుని ఉన్న పామాయిల తోటలో మేకలు మేపుతుండగా పొదల్లో ఉన్న కొండ చిలువ మేకను చుట్టువేయడంతో భయపాంతులకు గురైన మేకలు కాపరి పెద్ద కేకలు వేస్తూ గ్రామస్తులు సమాచారం అందించగా వారు కొండ చెలువును కర్రలతో కొట్టి హతమార్చారు. సుమారు 10 అడుగుల పొడవు ఉన్న ఈ కొండ చెలువు నీటి వల్ల కురిసిన భారీ వర్షాలకు నేటి కాలువ ద్వారా పామాయిల తోటలోకి ప్రవేశించి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. భారీ కొండ చెలువను చూడడానికి గ్రామస్తులు భారీగా తరలివస్తున్నారు. నా చేలకి ఆపలం ఎవరిని రానేదో కొరికేద్దాలని చంపేద్దంటది. ఇవి ఇదే ఆపలమ్మా నీ గురించి చూస్తున్నా చెప్పలేదు. ఒక అలాగే అడిగి అని చెప్పావు అనుకో, ఇప్పుడు పారిశ్రామిక మీద కేసు ఎడతాది, పవన్ చంపేశారు అంటది. నేను అంటిచేత మాడదామా అంటించేది ఉప్పు అయితే సరిపోదు అంటించేది. అంటిచేత పని చేతి కొడదు పోద్దు, అది ముళ్ళు అయి కూర్చున్నట్టుగా పెద్ద బాధ మళ్ళీ అంటే అదే కాలిపోయింది అనుకో, అలా తుక్కుల దాని మీద చగ్గుపులు గీస్తే శుభ్రం కాలిపోద్ది, ఏమి ఉండదు. డొంకలోకి లాగేసి అలా కట్టించే ఎలా వేసేదా, కానీ వేసేసాగిపోయి అక్కడ నుంచి చేసిన పర్లేదు, అక్కడ దెబ్బంటే చెట్లేదు. ఆ కొట్ట మీద ఒక కేటీగాడికి చెక్ పెట్టిన పెనుగొండ సర్కిల్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఆదేశంతో నర్సాపురం ఎస్టీపీఓ నాగేశ్వర ఆధ్వర్యంలో పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ పర్యవేక్షణలో కార్లు చీటింగ్ చేసే ముద్దాయిని అరెస్టు చేశారు. ముద్దాయిది వీరవసరం మండలం నవడూరు గ్రామానికి చెందిన మేడపాటి మురళిగా గుర్తించారు. పెనుగొండ సర్కిల్ పోలీసులు ఈజీ మనీ జంసాల విలాసాలకు అలవాట్లు పడ్డ మురళి వద్ద నుండి 5 లక్షల రూపాయలు విలువ చేసే 13 కార్లను రికవరీ చేసినట్లు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. కేసును సేధించిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కి మరియు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కె రాణా నారాయణ నాయక్
ఏమవుతుండదు. Thank you.